వాటికి పెడతారు. గ్రీన్ ఫుడ్ పెట్టాలంటే ఇదే పెడతారు. వీటికి ఇందాక చూసాం చూసారా మనం, శ్రీని గారు చెప్పారు కదా, ఆయన దేనేని మిక్స్ చేస్తారు అది కూడా చెప్పారు కదా, అవన్నీ మిక్స్ చేసి పశువులు పెడతారు. కానీ వీటిని ఎలా పెంచుతారన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైరీలో చూసాం కదా బయోగ్యాస్ ప్లాంట్ చూసాం, ఆ ప్లాంట్ అయిపోయిన తర్వాత అందరికి వచ్చేటటువంటి వేస్ట్ ఉంటుంది కదా, డంగ్ ఉంటుంది కదా, ఆ డంగ్ అంటే ప్యాడ్ అంటే, ఆ ప్యాడ్ని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తారు అంటే కంపోస్ట్ చేస్తారు. కంపోస్ట్ చేసి లిక్విడ్ రూపంలో దీనికి పంపించేస్తారు. లిక్విడ్ అంటే ఏంటి, వాటర్ లాగా చేసి దీనికి అందరికి పంపిస్తారు. ఇదే కాదు ఎంటైర్ ఈ మొత్తం ఆ మొక్కలన్నిటికీ కూడా పంపిస్తారు. అదే ఏ గార్డెన్ ఉంటే ఆ గార్డెన్కి అదే వాడతారు. అసలు ఇంత కూడా కెమికల్ వాడరు. అలాగే కూరగాయలు కూడా వాటి ద్వారానే పండిస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం దీన్ని. అర్థమైంది, సేంద్రియ వ్యవసాయ పద్ధతి అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటాం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. వాటి నుంచి వచ్చినటువంటి మొత్తం డైరీ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా దీనికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏది వేస్ట్ అవ్వదు. అర్థమైందా, అంటే మనం మీ టీచర్ గారు చెప్తున్నారు కదా సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే ఏంటని అర్థం, ఏది వేస్ట్ అవ్వకూడదు. అర్థమైందా, ప్లాస్టిక్ వాడకపోవడం ఒకటే కాదు, మనం ఉపయోగించే ప్రతి పదార్థం మళ్ళీ తిరిగి రీసైకిల్ చేయాలి. ఆ మూడు ఆర్లు ఉన్నాయి కదా, అది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వ్యవస్థ. అర్థమైంది చెప్పింది, ఈ 15 ఎకరాలే కాకుండా అవతల ఇంకొక 10 ఎకరాలు మామిడి తోట ఉంది. అర్థమైందా, ఇగో ఈ మొత్తం ఇదంతా ఇప్పుడు ఆ వేసారు చూసారా, అదంతా కూడా తయారు చేసిన కంపోస్ట్. ఇగో ఆ బిల్డింగ్స్ కనపడుతున్నాయే, ఆ బిల్డింగ్స్ అన్నీ అవతల ఏం తయారు కంపోస్ట్ తయారు చేస్తారు, వర్మీ కంపోస్ట్ అంటాం. చాలామంది కొన్ని విలేజెస్ నుంచి రైతులు వచ్చి ఆ వర్మీ కంపోస్ట్ని కొనుక్కొని పెట్టుకెళ్ళి వాళ్ళ పొలాల్లో వాడతారు. అర్థమైందా, ఏరు పాములు ఉంటాయి కదా, ఎర్రలు ఉంటాయి కదా, వాటిని పెట్టి తయారు చేస్తారనమాట. తయారు చేసి దాన్ని అమ్ముతారనమాట, బస్తా ఎంత అని చెప్పి అమ్ముతారు, రైతులు కొనుక్కెళ్తారనమాట. కొంతమంది ఏమవుతారని అంటే, కొంతమంది రైతులు పేద రైతులు ఉంటే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. అర్థమైందా, కరెస్పాండెంట్ గారు ఫ్రీగానే ఇస్తారు వాళ్ళకి, కొంతమందికి అయితే కొంతమంది కొనుక్కొని పెట్టుకెళ్తారు. కానీ ఉద్దేశం ఏంటి, సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి దాని అర్థం, రే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎందుకు చేయవలసి వచ్చింది, అది ఎందుకు చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, దేనికి పర్పస్ ఏంటి. కెమికల్ వాడి పంటలు పండించడం వల్ల మనుషులు ఏమవుతున్నారు, అనారోగ్య పాలయ్యి జబ్బులు వస్తున్నాయి. అలా కాకుండా ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి అన్నిటినీ కలిపి, అర్థమైందా, పేడ కావచ్చు లేదంటే మూత్రం కావచ్చు, అన్నీ కలిపి రసాయనాలు వేయకుండా అతను ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్నారు ఎరువులు. దాన్నే సేంద్రియ ఎరువు అని అంటారు. అవి వాడితే మనిషికి ఎటువంటి జబ్బులు రావు, బలంగా తయారవుతారు. అదే చూసారా ఆవులు, చూసారా ఏ రసాయనాలు కలపకుండా ఈ ఫీడ్ పెడితే ఎలా స్ట్రాంగ్గా ఉన్నాయో, అలాగే మనుషులు కూడా మనం పండించే పంటలు అవే వాడితే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, జబ్బులు రావు, ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు, ఎంతసేపు తిరిగి అలసిపోరు. అదే రసాయనాలతో పండించిన పంటలు తింటే అలసిపోతాం. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయిన కారణం ఏంటంటే రసాయన వచ్చి తిన్న తిండే. అర్థమైందా, పాత మనుషులు చచ్చిపోయారా, చచ్చిపోలేదు, పెద్ద పెద్ద ముసలాళ్ళు చచ్చిపోలేదు, ఎందుకని వాళ్ళు రసాయనాలతో తయారు చేసిన ఫుడ్ తినలేదు. అర్థమైందా, పూర్వం ప్రకృతి ద్వారా వచ్చిన ఆహారాన్నే తిన్నారు. అర్థమైందా, అది ఇక్కడ మెయిన్ థీమ్. ఈ మొత్తం డైరీ అంతా కూడా తయారు చేసినటువంటి వేస్ట్ అంతా కూడా ఇక్కడ పొలాలకు ఉపయోగిస్తారనమాట. అర్థమైంది, ఇప్పుడు ఈ పంట కూడా అలాగే పండిస్తారు, ఎటువంటి ఎరువులు వేయరు. ఓకే, అర్థమైంది, అర్థం కాలేదా. ఇక్కడ హాస్టల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి ఈ ఫుడ్డే పెడతారు. అంటే ఏ ఫుడ్ అంటే ఏ ఫుడ్ పెడతారని చెప్తున్నాను, ఇప్పుడు రసాయనాలు వాడినటువంటి ఫుడ్ కూరగాయలు అవి కూడా ఇక్కడే పండిస్తారు. అర్థమైందా, వాడకుండా సేంద్రియ ఎరువు.